हाय फ्रेंड्स, वेलकम बैक राजेश्वर आइडियाज एंड व्लॉग्स। सो वीडियो एंटे वेपाक सब्बू चेस्ट मन को कावासिनटि वेपाकुलु एंड पेस्ट सब्बू। सो नेनु वेपाकु बागा कडिगानु, कडिगि ओक रोट्लो वेसुकोनि बागा दंचुकोवाली, బాగా మెత్తగా దంచుకోవాలి అన్నమాట। మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, ఇలా ఎక్కువ అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు। ఇప్పుడు కొంచెమే కదా మనం సబ్బుకి యూస్ చేసేది, ఒక టీ స్పూన్ అంత సరిపోతుందన్నమాట మన సబ్బుకి। అండ్ చిల్లా ఏమన్నా ఉంటే కూడా తొందరగా వెళ్ళిపోతుంది వేపాకుతో। సో అందుకనే మనం ఒక సబ్బు తయారు చేసి పెడితే పిల్లలు ఎప్పుడైనా కొంచెము ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కదా, అప్పుడు ఈ వేపాకు సబ్బు వాడితే వాళ్ళు కొంచెం బాగా ఉంటారన్నమాట। దాంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను, పసుపు యాంటీబయాటిక్। నేను అలా మెత్తగా దంచుకోవాలి, ఇంకా అక్కడ పచ్చపచ్చగా కనిపిస్తుంది కదా, మీరు ఇంకా మెత్తగా దంచుకొని। నేను పేస్ట్ సబ్ తీసుకున్నాను, అది ఊరికే కట్ అయిపోతుందండి, మీరు అలా చాకుతో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా కట్ అయిపోతుందో పేస్ట్ సబ్బు। సో అలా కట్ చేయండి, నేను చేస్తూనే ఉంటాను ప్రతిసారి, అంటే అయిపోయే కొద్దీ చేసి పెడుతుంటాను అన్నమాట, యూజ్ అవుతుంది కదా సబ్ వేపాకు సబ్బు అంటే చాలా మంచిది కదా పిల్లలకి, ఏమైనా ర్యాసెస్ వచ్చినప్పుడు కానీ అలా యూజ్ చేయొచ్చు। ఇది డబల్ బాయిల్ అన్నమాట, సో వేడి నీళ్ళపైన గిన్నెలో సబ్బు వేసుకొని కరిగించుకోవాలి, డైరెక్ట్గా కరిగించకూడదు సబ్బు। సో ఇదైతే త్వరగా మెల్ట్ అయిపోతుంది, ఫస్ట్ మీరు వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి, ఆ తర్వాత గిన్నె పెట్టేసుకోండి, గిన్నె వేడైన తర్వాత మీరు సబ్బు ముక్కలు వేసారనుకో త్వరగా కరిగిపోతుంది అన్నమాట, చూసారు కదా ఇదన్నమాట, త్వరగా సబ్బు కరగాలి అంటే ఇది టెక్నిక్ అండి। ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకోండి, బాగా వేడి చేసుకోండి, తర్వాతకి గిన్నె పెట్టండి, గిన్నె వేడవుతుంది కదా మనకు అర్థమైపోతుంది గిన్నె వేడైపోతుందని, ఆ తరువాత సబ్బు వేయండి అన్నమాట। సో చూస్తున్నారు కదా చాలా సింపుల్గా కరిగిపోతుంది, ఎక్కువ టైం తీసుకో, ఎందుకంటే గ్రిజలిన్ సోప్స్ కదా ఇవి త్వరగా కరిగిపోతాయి, మామూలు సోప్స్ కూడా కరుగుతాయి కానీ టైం తీసుకుంటాయి అన్నమాట, మీకు కావాలంటే ఎనీ సోప్ ఏదైనా వాడచ్చు కానీ ఎక్కువ పేస్ ఇలాంటివి వాడితే ఏంటి అంటే త్వరగా కరిగిపోతాయి అన్నమాట, అందుకని పేస్ వాడండి, చాలా వరకు పేస్ అందరికీ దొరుకుతుంది కాబట్టి పేస్ వాడుకోవచ్చు। సో సోప్ మొత్తం కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకు వేసేసుకోవాలన్నమాట, అందులో కొంచెం పసుపు వేసాం కదా, చాలా యూజ్ అవుతుంది పిల్లలకి నవ్వలేసినప్పుడు కానీ మనకైనా సరే యూజ్ అవుతుంది కదా, నీమ్ సోపు చాలా బాగుంటుంది, చిన్న చిన్న గుల్లలు అవుతుంటాయి అన్నమాట, ఎండాకాలం వచ్చేసరికి కొంచెం వడగుల్లలు టైప్ అలా అవుతుంది, కొంచెం చేదు సబ్బు కదా ఇది, కొంచెం చేదు కదా వేపాకు, దానివల్ల త్వరగా అరిగింది। మీరు ఏం చేశారంటే ఇప్పుడు వేసాను కదా ఆ టీ స్పూన్ అంతే వేసుకోండి, నేను ఇంకొంచెం ఎక్కువ వేసాను, సో త్వరగా సబ్బు తగ్గట్టు వేసుకో, 1 టీ స్పూన్ వేసుకోండి। నేను 2 టీ స్పూన్స్ ఎందుకు వేసానంటే నేను ఎక్కువ మా బాబు ఎక్కువ ర్యాసెస్ వస్తున్నాయి అన్నమాట, నేను అందుకే ఎక్కువ వేసాను, అందులో బాగా కలుపుకోవాలి। మీరు ఏ గిన్నెలో అయితే సబ్బు వేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెకి ఆయిల్ రాసుకోండి, సో ఆయిల్ రాసుకుంటే వస్తుందా అంటే వస్తుందండి, అయినా మీకు డౌట్ ఉంటే అందులో కవర్ వేసుకోండి, ఆ బౌల్ ఎంత ఉందో కింద దానికి తగ్గట్టు కవర్ వేసుకోండి, కింద నేను వేసాను కదా కవరు అలా వేసుకోండి అన్నమాట, సో మీకు క్లారిటీగా కనిపించలేదు కానీ అది కవర్ వేసాను నేను, చూసారా అలా ఒక కవర్ వేసాను, దానికి కూడా పైన ఆయిల్ రాయండి, కింది వరకే చూసుకోండి కింది రౌండ్స్, అంచులు అయితే ఇలా మనం చాకుతో అనేస్తే వస్తాయి, అడుగు మీదంటే ఫస్ట్లో చేసే వాళ్ళకి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కదా, సో
అందుకని సో నేను ఏం చేస్తున్నానంటే ఆ కరివేపాకు కొంచెం అలా పెట్టేస్తున్నాను పైన ఒక ఆ సబ్బు మొత్తం మారిపోయింది చూసుకుంటారు చూసారు కదా ఇలా మొత్తం మారిపోవాలి మీరు కింద కవర్ వేసుకున్నారనుకో ఇలా సైడ్ లకు ఇలా కట్ చేశారు గిన్నె వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి నీ ఇది సరిట్లా మండల గణంతేది ఆ మండలది ఇంకంటే కొంచెం లూజ్ అన్న ప్రాసెస్ చెప్పించినంటే బిడ్డకి అవునా తీసుకోని పోమను ఇష్టే కదనే ఎవరు ఫేస్ రాలే ఎవరు పెట్టుకుంటారు వాళ్ళు గడిపోతుంటాడు కదా అని చూసాడు కానీ సో అలా లూజ్ చేసుకొని ఇంకోటి వాడుకోవచ్చు మంచి చేసిన.